LibreOffice Writer Spoken Tutorial కు స్వాగతం. ఈ tutorial లో ఈ విషయాలను నేర్చుకుంటాం. Writer పరిచయం, Writer లో విభిన్న toolbars, కొత్త document ను ఎలా ఓపెన్ చేయాలి, మరియు document నుంచి ఎలా నిష్క్రమించాలి, document ను ఎలా సేవ్ చేయాలి, ఒక document ను ఎలా క్లోజ్ చేయాలి. LibreOffice Writer LibreOffice Suite లోని Word Processor Component. ఇది Microsoft Office Suite లోని Microsoft Word కు సమానమైనది. ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు, మార్పు చేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడంతో ఎలాంటి లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే దీన్ని పంచుకోవచ్చు. LibreOffice Suite ప్రారంభించడం కోసం మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు దాని యొక్క ఉన్నత వర్షన్లు అయిన MS Windows XP లేదా MS Windows 7 లేదా GNU Linux ను ఆపరేటింగ్ సిస్టమ్ గా వినియోగించవచ్చు. Ubuntu Linux 10.04 ఆపరేటింగ్ సిస్టమ్ ను మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తున్నాం. LibreOffice Suite ను ఇన్స్టాల్ చేయనట్లయితే సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా రైటర్ ను ఇన్స్టాల్ చేయవచ్చు. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి Ubuntu Linux ట్యూటోరియల్స్ ని రిఫర్ చేయండి. ఈ వెబ్సైట్ లోని సూచనలు పాటించడం ద్వారా LibreOffice Suite ని డౌన్లోడ్ చేసుకోండి. LibreOffice Suite యొక్క మొదటి ట్యూటోరియల్లో సవిస్తరమైన సూచనలు లభ్యమవుతాయి. ఇన్స్టాల్ చేసే సమయంలో రైటర్ ను ఇన్స్టాల్ చేసే ఆప్షన్ కంప్లీట్ ను ఉపయోగించడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే LibreOffice Suite ను ఇన్స్టాల్ చేసినట్లయితే స్క్రీన్ ఎడమ వైపున ఉండే అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఆఫీస్ ఆపై LibreOffice ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా LibreOffice రైటర్ ను చూడగలుగుతారు. LibreOffice కంపోనెంట్స్ తో కూడిన కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. LibreOffice Writer యాక్సెస్ కోసం ఈ సూట్ యొక్క వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ అయినటువంటి టెక్స్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది మెయిన్ రైటర్ విండోలో ఖాళీ డాక్యుమెంట్ ను ఓపెన్ చేస్తుంది. రైటర్ విండోలో టైటిల్ బార్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాటింగ్ బార్ మరియు స్టేటస్ బార్ వంటి వివిధ టూల్ బార్స్ ఉంటాయి. ఇవే విస్తృతంగా వినియోగించబడే ఆప్షన్లు. ట్యూటోరియల్స్ ముందుకు సాగుతున్న కొద్దీ వీటి గురించి మనం నేర్చుకుందాం. రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలన్న ట్యూటోరియల్ ద్వారా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. స్టాండర్డ్ టూల్ బార్ లోని న్యూ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్ లో ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొత్త ఆప్షన్ మీద క్లిక్ చేసి చివరగా టెక్స్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయవచ్చు. రెండు సందర్భాల్లోనూ రైటర్ విండో తెరుచుకోవడాన్ని గమనించవచ్చు. ఎడిటర్ ప్రాంతంలో కొత్త టెక్స్ట్ ను టైప్ చేయండి, కనుక రెజ్యూమ్ అని టైప్ చేద్దాం. మీ డాక్యుమెంట్ రాయడం పూర్తయిన తర్వాత భవిష్యత్ వినియోగం కోసం దాన్ని సేవ్ చేయాలి. ఈ ఫైల్ ను సేవ్ చేయడం కోసం మెనూ బార్ లోని ఫైల్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. నేమ్ ఫీల్డ్ లో మీరు మీ ఫైల్ పేరును నమోదు చేయాలి. ఫైల్ యొక్క పేరును రెజ్యూమ్ గా ఎంటర్ చేయండి. నేమ్ ఫీల్డ్ కు దిగువన సేవ్ ఇన్ ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్ పేరు ఎంటర్ చేసే ఫీల్డ్ లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉంటుంది, కనుక సేవ్ ఇన్ ఫోల్డర్ ఫీల్డ్ లో డౌన్ యారో క్లిక్ చేసి డెస్క్టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెనూలో ఫోల్డర్ల జాబితా చూస్తారు, వీటిలో ఫైల్స్ సేవ్ చేయవచ్చు. డెస్క్టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. బ్రౌజ్ ఫర్ అదర్ ఫోల్డర్స్ ని కూడా క్లిక్ చేయవచ్చు. ఎక్కడైతే మీ డాక్యుమెంట్ ను సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ను ఎంచుకోండి. డైలాగ్ బాక్స్ లో ఫైల్ టైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఫైల్ టైప్ ఆప్షన్ల జాబితాను లేదా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ను చూపిస్తుంది. వీటి ద్వారా మీరు ఫైల్స్ సేవ్ చేయగలుగుతారు. LibreOffice Writer లో డిఫాల్ట్ ఫైల్ టైప్ ODF టెక్స్ట్ డాక్యుమెంట్. ఇది .odt ఎక్స్టెన్షన్స్ ను కల్పిస్తుంది. ODT ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ లేదా ODF ఫార్మాట్ కి సంబంధించినది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ఓపెన్ స్టాండర్డ్ ఫర్ వర్డ్ డాక్యుమెంట్స్. ఇది భారత ప్రభుత్వ పాలసీ అయిన
Open Standards లోని e-governance చేత కూడా ఆమోదించబడింది. .odt text document లగా save చేయడంతో పాటు LibreOffice Writer లో open చేయవచ్చు. మీ files as .doc మరియు .docx format లో save చేయవచ్చు. దీని MS Office Word program లో open చేయవచ్చు. చాలా programs లో వినియోగించే మరో popular file extension .rtf. దీని rich text format అంటారు. ODF text document option మీద క్లిక్ చేయండి. File type ను ODF text document గా చూడవచ్చు. మరియు file type option తర్వాత బ్రాకెట్ల లోపట .odf అని కనిపిస్తుంది. ఇప్పుడు ఫైల్ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది ఫైల్ పేరు మరియు టైటిల్ బార్ మీద మీరు ఎంచుకున్న ఎక్స్టెన్షన్స్ తో మిమ్మల్ని తిరిగి రైటర్ కు తీసుకెళ్తుంది. రైటర్ విండోలో టెక్స్ట్ డాక్యుమెంట్ రాసేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. పైన చర్చించిన ఫార్మాట్లకు అదనంగా రైటర్ డాక్యుమెంట్లను .html ఫార్మాట్ లో సేవ్ చేయవచ్చు. ఇది వెబ్ పేజీ ఫార్మాట్. ఇంతకు ముందు వివరించినట్లుగానే దీనిని చేస్తారు. కనుక మెను బార్ లో ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ యాజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఫైల్ టైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత ఓపెన్ ఆఫీస్ .org రైటర్ ఆప్షన్ యొక్క బ్రాకెట్ల మధ్య HTML డాక్యుమెంట్ ఎంచుకోండి. ఈ ఆప్షన్ డాక్యుమెంట్ .html ఎక్స్టెన్షన్ ను ఇస్తుంది. సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ లోని ఆస్క్ వెన్ నాట్ సేవింగ్ ఇన్ ODF ఫార్మాట్ ఆప్షన్ మీద చెక్ పెట్టండి. చివరగా కీప్ కరెంట్ ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్లు .html ఎక్స్టెన్షన్లతో సేవ్ కావడాన్ని మీరు చూడవచ్చు. స్టాండర్డ్ టూల్ బార్ లోని ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ PDF ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్ను PDF ఫార్మాట్ లోకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇంతకు ముందులానే ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా మెను బార్ లోని ఫైల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ PDF ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారాను చేయవచ్చు. డైలాగ్ బాక్స్ లో కనిపించే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక PDF ఫైల్ ఏర్పడుతుంది. ఫైల్ మరియు క్లోజ్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ డాక్యుమెంట్లు క్లోజ్ చేద్దాం. ఇప్పటికే సృష్టించిన ఒక డాక్యుమెంట్ను LibreOffice రైటర్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు resume.odt డాక్యుమెంట్ను ఓపెన్ చేద్దాం. ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేయడం కోసం పైన ఉండే మెను బార్లోని ఫైల్ మెను మీద క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనపడాన్ని మీరు చూడవచ్చు. మీ డాక్యుమెంట్ ను ఎక్కడ సేవ్ చేశారో ఆ ఫోల్డర్ ఇక్కడ కనుక్కోండి. డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపు ఉండే చిన్న పెన్సిల్ బటన్ ను క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ ఫైల్ నేమ్ అనే పేరు దీనికి ఉంది. ఇది లొకేషన్ బార్ ఫీల్డ్స్ ను తెరుస్తుంది. ఇక్కడ ఏ ఫైల్ అయితే వెతుకుతున్నారో ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేయండి. కనుక ఫైల్ యొక్క పేరు రెజ్యూమ్ గా రాద్దాం. రెజ్యూమ్ తో కనిపించే ఫైల్ పేర్ల నుండి resume.odt ని ఎంచుకోండి. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫైల్ resume.odt ఓపెన్ కావడాన్ని గమనించవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు పైన ఉన్న టూల్ బార్ లోని ఓపెన్ ఐకాన్ మీద క్లిక్ చేసి తర్వాత పైన పేర్కొన్న విధంగా కొనసాగించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఓపెన్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉపయోగించే .doc మరియు .docs ఎక్స్టెన్షన్ ఫైల్స్ ను రైటర్ లోనూ ఓపెన్ చేయవచ్చు. తర్వాత అదే ఫైల్ పేరు మీద కింద ఒక ఫైల్ ను ఎలా మార్చాలి మరియు సేవ్ చేయాలన్న అంశాలను మనం చూద్దాం. మొదట ఎడమ మౌస్ బటన్ ను క్లిక్ చేసి రెజ్యూమ్ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత టెక్స్ట్ తో పాటు దీనిని డ్రాగ్ చేయండి. ఇది టెక్స్ట్ ను ఎంచుకొని దాన్ని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను రిలీజ్ చేయండి. టెక్స్ట్ ను ఇంకను హైలైట్ చేయబడి ఉంది. స్టాండర్డ్ టూల్ బార్ లోని బోల్డ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ బోల్డ్ అవుతుంది. పేజీ మధ్యలో ఈ టెక్స్ట్ ను అలైన్ చేయడానికి టూల్ బార్ లోని సెంటర్డ్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు చూడవచ్చు టెక్స్ట్ పేజ్ మధ్యలోకి అలైన్ అయ్యింది. టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ ను పెంచుదాం. దీనికి టూల్ బార్ లోని ఫాంట్ సైజ్ ఫీల్డ్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూలో మనం 14 మీద క్లిక్ చేద్దాం. తద్వారా టెక్స్ట్ ఫాంట్ సైజ్
14కు పెరుగుతుంది. ఫాంట్ నేమ్ ఫీల్డ్లో డౌన్ యారో మీద క్లిక్ చేసి ఫాంట్ పేరును అన్డోటమ్ గా ఎంచుకోండి. టూల్బార్లోని సేఫ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మార్పు చేసిన తర్వాత అదే ఫైల్ పేరు మీద సేవ్ కావడాన్ని గమనించవచ్చు. డాక్యుమెంట్ను సేవ్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలనుకుంటే మెనూ బార్లోని ఫైల్ మెనూపై క్లిక్ చేసి తర్వాత క్లోజ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. దీనితో ఫైల్ క్లోజ్ అవుతుంది. దీనితో ఈ లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యూటోరియల్ చివరకు వచ్చాం. సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఈ విషయాలను నేర్చుకున్నాం. రైటర్ యొక్క పరిచయం, రైటర్లోని వివిధ టూల్బార్లు, కొత్త డాక్యుమెంట్ మరియు రైటర్లో ఇదివరకే ఉన్న డాక్యుమెంట్ ని ఎలా తెరవాలి, డాక్యుమెంట్ ను ఎలా సేవ్ చేయాలి, రైటర్లో ఒక డాక్యుమెంట్ ను ఎలా క్లోజ్ చేయాలి, కాంప్రహెన్సివ్ అసైన్మెంట్, రైటర్లో కొత్త డాక్యుమెంట్ తెరవండి, practice.odt అనే పేరు మీద దీన్ని సేవ్ చేయండి, ఇది నా మొదటి అసైన్మెంట్ అనే టెక్స్ట్ రాయండి, ఫైల్ ని సేవ్ చేయండి, టెక్స్ట్ ను అండర్లైన్ చేయండి, ఫాంట్ పరిమాణంను 16కు పెంచండి, ఫైల్ ను క్లోజ్ చేయండి. ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్ ను వినియోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కి రాయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. ఇది జాతీయ విద్యా మిషన్ ద్వారా ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు పొందింది. ఈ మిషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken-tutorial.org/nmeict-intro లో పొందవచ్చు. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది దేశీక్రూ సొల్యూషన్స్. అనుకరణ చేసింది చైతన్య. ధన్యవాదములు.